ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంతమంది చాలామంది నిలవ పెట్టుకుంటారు కదా, అలా కాకుండా ఎప్పుడైనా ఫ్రెష్గా చేసుకున్నా పర్వాలేదు. ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా బిజీ లైఫ్లోని, అలాంటప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా నీట్గా ఒలిచి పెట్టుకుని క్లీన్ చేసేసి కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కడిగేసి ఎండలో 5 మినిట్స్ పెట్టిన తర్వాత మనం అప్పుడు మనం చక్కగా మిక్సీ చేసుకోవచ్చు. ఎందుకంటే నిలవ ఉంటుంది కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా నిలవ ఉండాలనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు పసుపు యాడ్ చేసేద్దాం. మనం ఇది నిలవ ఉంటుంది కదా, పసుపులోనే నిలవ ఉండే గుణం ఉంది. ప్లస్ మళ్ళీ మనం సాల్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసి నేను మిక్సీ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్ అయితే 15 డేస్, పైన అయితే 5 డేస్ ఇలా నిలవ పెట్టుకోవచ్చు. తప్పనిసరిగా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు, లేదనుకుంటే ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా మంచిది. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను, అలాగే చికెన్ కూడా హాఫ్ కిలో తీసుకున్నాను. రెండు కలిపి మనం చికెన్ బాస్మతి రైస్తో బిర్యానీ ఈజీగా చేసుకుందామా. నేను సవెన్ ఇచ్చాను, అలాగే నేను ఒక పెద్ద కుక్కర్ తీసుకోవడం జరిగింది. కొంచెం అయితే ఆయిల్ వేసాను నేను, అందులో మనం కొంచెం లైట్గా మసాలా వేసేద్దాము. లవంగాలు దాల్చి అలాగే బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, మనం బిర్యానీకి మన చికెన్ కూడా పట్టుకుంటుంది. చెప్తాం కదా ఇలా మొత్తం అన్ని మనం కొంచెం సాల్ట్ వేసి వేయించేద్దాము. హాఫ్ కిలో రైస్ 2 స్పూన్స్ వేస్తాను నేను. చక్కగా ఆలయం పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే మనం కొంచెం దాల్చి లవంగాలు చూసాం కదా. ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేయాలి, ఇది కూడా మనకి నీళ్ళలో బాగా వేగాలి. నెక్స్ట్ మనం కరివేపాకు చికెన్ కూడా వేసేద్దాము. అలాగే కర్రీకి సరిపోయేటట్టు మనం బిర్యానీ కూడా మనం కారం వేసేద్దాము. కొద్దిగా వేసుకోవాలి కారం. ఇంకా సాల్ట్ 2 స్పూన్స్ వేసాను కదా, ఇంకొక స్పూన్ వేసేద్దాము. చికెన్ బిర్యానీ చక్కగా మనకి అన్నీ వేపుతున్నాయి కదా, మళ్ళీ ఇంకొక సాధనం పుదీనా కొత్తిమీర వేసేసుకుందాం. ఫైనల్ కానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అలాగే బాస్మతి రైస్ కూడా నేను తీసుకున్నాను కదా, 3 గ్లాసులు తీసుకున్నాను. మొత్తం అంతా బాస్మతి రైస్ కలిగి చేసేది. ఈ గ్లాసు నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం 6 గ్లాసులు వేద్దాము. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు మొత్తం అంతా కలిపేద్దాం మనం. కింద చికెన్, టీటర్స్, మసాలా, అలాగే పేస్ట్ ఎక్కువ వేసాం, కొత్తిమీర, పుదీనా, ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేయాలి. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం 2 మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత క్యాప్ పెట్టేద్దాం. స్ట్రైట్గా ఉండే మనం ఇలా బాయిల్ చేస్తుంటే ముచ్చిపోయింది, మనం చక్కగా బాయిల్ అయిపోయి ఫస్ట్ అయితే కర్రీ తీసుకుందాం. ఫ్రెండ్స్ చూసినా కదా మనకి చికెన్ బాస్మతి రైస్తో బిర్యానీ అయిపోతుంది. వేసేద్దాము ఇప్పుడు మనం సిమ్లో పెట్టేద్దాము. చూద్దామా ఫ్రెండ్స్ మన చికెన్ బిర్యానీ ఎంతవరకు వచ్చిందా, బాగా గుమగుమలాడుతూ బాస్మతి రైస్ మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి ఇంకెంత కావాల్సింది సర్వ్ చేసేస్తామా. చూసినాగా ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ బిర్యానీ బాస్మతి రైస్తో చక్కగా మనం ఈజీగా ఇలా చికెన్ బిర్యానీ చేసేసుకోవచ్చు.